విశాఖ జిల్లా సబ్బవరం దుర్గమాంబ అమ్మవారి తీర్థ మహోత్సవం సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు కర్రిబాబు సర్పంచ్ డి ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి వలన గ్రామ దేవత పండుగను జరిపించుకోలేకపోయామని ఈసారి కరోనా మహమ్మారిని అధిగమిస్తూ సంతోషంగా అమ్మవారి తీర్థ మహోత్సవం గ్రామస్తులు కలిసికట్టుగా జరుపుకోవడం ఆనందంగా ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వాలీబాల్, కబడ్డీ, షటిల్, బ్యాడ్మింటన్, క్రికెట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. మన సబ్బవరం ఎలవేలిపోయినటువంటి శ్రీ దుర్గాలమ్మ తల్లి తీర్థ మహోత్సవం సందర్భంగా వారం రోజుల నుంచి క్రికెట్ పోటీలు జరుగుతూ ఉన్నాయి. అలాగే నిన్న వాలీబాల్, షటిల్ పోటీలు జరిగాయి. ఈరోజు కబడ్డీ పోటీలు ప్రారంభించున్నాం. ఇప్పుడే ఈ సాయంత్రం వరకు కబడ్డీ పోటీలు జరుగుతాయి. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే 2 సంవత్సరాల నుంచి కరోనా మహమ్మారి ప్రజల్ని ఇళ్లకే పరిమితం చేసింది. చాలా మంది ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలు యువత అందరినీ ఉత్తేజపరుస్తూ ఈ క్రీడల్ని ప్రోత్సహిస్తే మళ్లీ పూర్వ వైభవం ఈ క్రీడలకి రావాలనే ఒకే ఆలోచనతో కొంతమంది దాతల సహాయంతో ఈరోజు మన దుర్గాలమ్మ తీర్థ మహోత్సవానికి ఎంత ఘనంగా ఇన్ని పోటీలు జరిగాయంటే ఎంతో మంది దాతలు కూడా చాలా వాళ్ళు మంచి హృదయంతో ప్రోత్సహించి ఉన్నారు. అలాగే వీటి పైన కూడా ఎప్పుడు ఈ క్రీడలని ఇలాగే ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరు. సబ్బవరం దుర్గాలమ్మ తీర్థం సందర్భంగా మరి ఈరోజు గతం 10 రోజుల నుంచి కూడా సబ్బవరం మండలం క్రికెట్ టోర్నమెంట్ ఒకటి, అలాగే వాలీబాల్, కబడ్డీ, షటిల్ టోర్నమెంట్ దుర్గమాంబ మరి కమిటీ వారు పెట్టడం జరిగింది. దీనికి కారణము సబ్బవరం మండలంలో విద్యార్థులకి చదువు ఎంత ఇంపార్టెంట్, క్రీడాకారులు కూడా అంత ఇంపార్టెంట్ ఆలోచించుకొని క్రీడాకారులు ఉల్లాసంగా ఆరోగ్యంగా ఉండాలన్న ఆలోచనతో వివిధ గ్రామాల నుంచి సబ్బవరం రప్పించుకొని ఈ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. ఈ యొక్క ఉద్దేశము అందరూ సరదాగా ఆడుకోవాలనే ఆలోచనతో పెట్టడం జరిగింది. ఒక మాకొక లోటు సబ్బవరం మండలంలో హెడ్ క్వార్టర్లో గ్రౌండ్ లేక మరి క్రీడాకారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది కూడా సబ్బవరం మన పెంపు నియోజకవర్గం ఎమ్మెల్యే గారి దృష్టికి సబ్బవరం మండలం తరఫు అందరూ కూడా వెళ్ళి ఒక విన్నపం ఇద్దామని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన వారిని అందరికీ. క్రీడాకారులు కూడా ఇంటికే పరిమితం అయ్యారు. కానీ ఈ రోజు భగవంతుడి దేవల్ల మరి అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి ఈ రోజు అందరూ కూడా బయట రావడం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నాం. మరి గత 2 సంవత్సరాల నుంచి కరోనా మహమ్మారి వలన గ్రామాల్లో ఉన్నటువంటి తీర్థాలయాన్ని పట్టాలని అనేక రకాల వెగిపోయే కార్యక్రమాలు జరగకుండా ఉన్నాయి. మరి ఈ సంవత్సరం మన అదృష్టం కొద్దీ గత 4 రోజుల క్రితం నుంచి కరోనా మహమ్మారి మనకు ఘోరమైంది. దీనికి సంబంధించి దుర్గమాంబ కమిటీ వారందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని షటిల్ టోర్నమెంట్, క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ గేమ్స్ని ప్రతిష్టాత్మకంగా కండక్ట్ చేయడం జరిగింది. మరి నిన్నైతే వాలీబాల్ కంప్లీట్ అయ్యింది, అలాగే క్రికెట్ కూడా ఈరోజు ఫైనల్స్ అవుతున్నాయి. షటిల్ కూడా ఈరోజు ఉదయం తెల్లవారి 6 గంటలకు ఫైనల్స్ కూడా కంప్లీట్ అయింది. ఇకపోతే కబడ్డీ ఒకటి ఇప్పుడే ప్రారంభించాం, ఇది కూడా సాయంత్రంకి కంప్లీట్ అవుతుంది. మరి ఈ ప్లేయర్స్ అందరికీ కూడా డోనర్స్ అనేక మంది వచ్చారు. షటిల్ సంబంధించి పెనుమత్స బుచ్చరాజు గారు కంప్లీట్గా ఆయనే డోనర్గా వ్యవహరించారు. అలాగే వాలీబాల్కి డాక్టర్ నాగిరెడ్డి వెంకటరమణ గారు, బేతన్ శ్రీనివాస్ గారు, అలాగే అట్టుబాబు గారు దీనికి ప్రైజ్ మేరని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే కబడ్డీకి సంబంధించి కరీబాబు గారు ఫస్ట్ ప్రైజ్ గాను, కళ్ళ తాతారావు గారు సెకండ్ ప్రైజ్కి, థర్డ్ ప్రైజ్కి భవన్ రాము గారు డొనేషన్ డోనర్గా వ్యవహరించడం జరుగుతుంది. మరి వీటన్నిటికీ గేమ్స్ సంబంధించి ప్రైజులన్నీ కూడా ఈరోజు సాయంత్రం అమ్మవారి గుడి దగ్గర జరిగే సంస్కృతి కార్యక్రమంలో వేదిక పైన అందరికీ కూడా బహుమతులు ప్రదానం చేయడం జరిగింది.